చూడండి గోపి, హలో. సార్ చెప్పండి సార్. చూడండి, ఇవాళ థర్డ్ యూనిట్ ప్రారంభిస్తున్నా. ఫస్ట్ యూనిట్ అయిపోయింది, సెకండ్ యూనిట్ అయిపోయింది, ఇవాటి నుంచి థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్ అంటే ప్లానింగ్ ఆఫ్ ఆడిట్, ఆడిట్ ప్రణాళిక అనేది థర్డ్ యూనిట్. ఇది కూడా సెకండ్ యూనిట్ లాగా చాలా పెద్ద యూనిటే. అందులో ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే న్యూ ఆడిట్ ప్రారంభం. ఒక నూతన ఆడిట్ని ప్రారంభించేటప్పుడు మనం ఏ కార్యక్రమాలు చేయాలి అనేది ఇది ఈ ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. ఇది నూతన ఆడిట్ ప్రారంభం. థర్డ్ యూనిట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నూతన ఆడిట్ అనేది ప్రారంభించడం. థర్డ్ యూనిట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నూతన ఆడిట్ని ప్రారంభించడం. ఆడిటరు ఒక కొత్త ఆడిట్ చేపట్టే ముందు అనేక విషయాలను ఏం చేయాలంటే క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఒక కొత్త ఆడిట్ని ఏదైనా సరే ఒక కొత్త పని చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం, దాని గురించి కూలంకషంగా తెలుసుకుని ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా అవగాహన చేసుకుని అప్పుడు మాత్రమే మనం ముందుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆడిటర్ కూడా ఏదైనా ఒక కొత్త ఆడిట్ ప్రారంభించాలి అనుకుంటే ఆడిట్ని ప్రారంభించబోయే ముందు ఆ సంస్థకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకోవాలి. సంస్థకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జాగ్రత్తగా పరిశీలించి అప్పుడు ఏం చేస్తాడంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని, ఒక పథకాన్ని రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆడిట్ నిర్వహణలో ఎదురయ్యేటువంటి సమస్యలు, ఎందుకంటే క్షుణ్ణంగా ఆ సంస్థకి ఆడిట్ ప్రారంభించడానికి ముందే ఆ సంస్థలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ని రూపొందించుకుంటాడు కాబట్టి ఆడిట్ ప్రారంభించిన తర్వాత అందులో ఏ రకమైనటువంటి సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది, అని చెప్పి ముందుగానే ఊహించుకొని తాను చేయవలసినటువంటి కార్యక్రమాన్ని నిర్దిష్టంగా రూపొందించుకొని ఆ విధంగా ప్లాన్ ప్రకారం ఆడిట్ కార్యకలాపాలని పూర్తి చేసినట్లయితే ఏమవుతుందంటే ఆడిట్ అంతా కూడా ఆడిట్ నిర్వహణ సాఫీగా జరిగి సకాలంలో అతడు తనను కంపెనీ విషయంలో అయితే తనను నియమించినటువంటి వాటాదారులకి నివేదికను సమర్పించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అదే కాస్ట్ ఆడిట్ అనుకోండి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాడు. అదే ట్యాక్స్ ఆడిట్ అనుకోండి పన్ను ఆడిట్ అయితే తనను నియమించినటువంటి అధికారులకి నివేదిక, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకి నివేదికను సమర్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఒక కొత్త ఆడిట్ని ప్రారంభించబోయే ముందు, ఆడిటర్ ఏం చేస్తాడంటే అనేక విషయాలని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. ఇంతకుముందు ఎవరు ఆ కంపెనీ కార్యకలాపాలని ఆడిట్ చేశారు, అందులో ఉండేటువంటి అకౌంట్ సిబ్బంది ఏంటి, ఎవరెవరు ఉన్నారు అకౌంట్ సిబ్బంది, వారి యొక్క కెపాసిటీస్ ఏంటి, తర్వాత అంతర్గత తనిఖీ అనేది సక్రమంగా ఉందా, అంతర్గత నిర్వహణ అనేది సమగ్రంగా ఉందా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఒక ప్లాన్ని సిద్ధం చేసుకుంటాడు. ఆడిట్ నిర్వహణ ఎదురయ్యే సమస్యలు ఈ ఏమవుతాయంటే ముందుగానే ఊహించుకొని తాను చేయవలసినటువంటి కార్యక్రమాన్ని నిర్దిష్టంగా రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చేసినటువంటి ఆడిట్ నిర్వహణ సాఫీగా జరిగి సకాలంలో ఆడిటరు తన యొక్క నివేదికను తనను నియమించినటువంటి వ్యక్తులకి సమర్పించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక కొత్త ఆడిట్ని ప్రారంభించబోయే ముందు ఆడిటరు ఆ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా, నిర్వాహకులు ఎవరు, ఆ సంస్థకి ఇంతకుముందు ఆడిట్గా పనిచేసిన వారు ఎవరు, ఇప్పుడు సంస్థలో పనిచేసేటువంటి ఆడిటింగ్ సిబ్బంది ఎవరు, ఇంటర్నల్ ఆడిట్, అంతర్గత ఆడిట్ అనేది ఎలా ఉంది, ఇంటర్నల్ చెకింగ్ అనేది ఎలా ఉంది, ఇంటర్నల్ కంట్రోల్, అంతర్గత నియంత్రణ ఎలా ఉంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. ఒక పథకాన్ని రూపొందించుకుంటాడు. అంటే ఆడిట్ ప్రారంభించిన తర్వాత తనకు ఎదురయ్యేటువంటి సమస్యలు ముందుగానే అతడు అంచనా ముందుగానే తన ఆడిట్ నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ముందుగానే ఊహించుకొని తను చేయవలసిన కార్యక్రమాన్ని నిర్దిష్టంగా రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా చేసిన ఎడల ఆడిట్ నిర్వహణ సాఫీగా జరిగి ఆడిట్ కార్యకలాపాలు పూర్తయ్యి తర్వాత ఏం చేస్తాడంటే ఆడిటరు సకాలంలో తనను నియమించినటువంటి వ్యక్తులకి, అంటే జానిస్టాంగ్ కంపెనీ విషయంలో అయితే వాటాదారులకి, తర్వాత కాస్ట్ ఆడిట్ అయితే కేంద్ర ప్రభుత్వానికి, ట్యాక్స్ ఆడిట్ అయితే పన్ను అధికారులకి, సాధారణ ఆడిట్ అయితే అవి సహజంగా సాధారణ ఆడిట్ అయితే
సొంత వ్యాపార సంస్థలకి లేదా సక్రియ భాగస్థుడికి తమ యొక్క నివేదికను సమర్పించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొత్త ఆడిట్ను ప్రారంభించబోయే ముందు ఆడిటర్ వీడికి సంబంధించినటువంటి ఆ సంస్థలో ఆడిట్ చేయడానికి ప్రారంభించబోయే ముందు ఎట్లాంటి అంశాలు ఉన్నాయో తన దృష్టికి వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణనలో తీసుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకొని కార్యక్రమాలను ప్రారంభించినైతే ఆడిటరు ఏం చేయగలుగుతాడంటే సాఫీగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఆడిట్ కార్యకలాపాన్ని పూర్తి చేసి తనను నియమించినటువంటి వ్యక్తులకి ఆడిట్ నివేదికను సమర్పించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఆడిట్ చేసే విధానం, ఆడిట్ విధానం అనేది ఏ విధంగా ఉంటుంది, ఆడిట్ చేసే విధానం, ఆడిట్ చేయవలసినటువంటి సంస్థ, అది చేసేటువంటి వ్యాపారం, సంస్థ పద్దు పుస్తకాలు, తయారు చేసే పద్ధతులు, సంస్థలోని అంతర్గతమైన తనిఖీ, ఇంకా అనేక విషయాలను బట్టి మారుతుంది. ఒక సపోజు ఒక విద్యా సంస్థని ఆడిట్ చేయడానికి, అదేవిధంగా ఒక విద్యా సంస్థని ఆడిట్ చేయడానికి, ఒక హాస్పిటల్ను ఆడిట్ చేయడానికి తేడా అనేది ఉంటుంది. ఒక విద్యా సంస్థకు వచ్చేటువంటి వసూళ్ళు, ఆదాయాలన్నీ వేరే ఉంటాయి, ఖర్చులు. అదేవిధంగా ఒక హాస్పిటల్కి అయ్యేటువంటి వసూళ్ళు కానీ, హాస్పిటల్ నుంచి వచ్చే వసూళ్ళు కానీ, హాస్పిటల్ చేసేటువంటి ఖర్చులు కానీ డిఫరెంట్గా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి సంస్థకి కూడా ఒకే రకమైనటువంటి ఆడిట్ విధానాన్ని ప్రారంభించడానికి, పాటించడానికి అవకాశం అనేది లేదు. అదేంటంటే ఆడిట్ చేయాల్సిన సంస్థ యొక్క సంస్థ, అది చేసేటువంటి వ్యాపారం, సంస్థలో పద్దు పుస్తకాలు ఎలా ఉన్నాయి, ఆయా పద్దు పుస్తకాలను తయారు చేసే పద్ధతులు ఎలా ఉన్నాయి, సంస్థలో అంతర్గత తనిఖీ ఉందా, లేదా ఇంకేమైనా విషయాలు, ఇంకా ఇతర విషయాలన్నింటినీ కూడా సంస్థకి మారుతుంటాయి. ఉదాహరణ చెప్పాను కదా, ఒక విద్యా సంస్థకి ఒక వైద్యశాలకి, లేదా ఒక విద్యా సంస్థకి ఒక సారా తయారు చేసేటువంటి కంపెనీకి, బ్రాంది తయారు చేసేటువంటి సంస్థకి, లేదా ఒక విద్యా సంస్థకి లేకపోతే ఒక ఉత్పత్తి సంస్థకి ఏమిటంటే కార్యకలాపాలలో డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏ సంస్థను ఆడిట్ చేస్తున్నాం, ఆ సంస్థ చేపట్టేటువంటి వ్యాపారం ఏంటి, సంస్థలో పద్దు పుస్తకాలు ఎలా ఉంటాయి, తయారు చేసేటువంటి పద్దు పుస్తకాలను తయారు చేసేటువంటి పద్ధతులు ఏంటి, సంస్థలో అంతర్గతమైన తనిఖీ ఉందా, లేదా ఇంకేమైనా విషయాలు అన్ని ఇంకా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఏం చేస్తాడంటే ఈ సంస్థకి ఏ విధానం అయితే ఉపయోగకరంగా ఉంటుంది, మన విద్యా సంస్థను తనిఖీ చేస్తున్నాం, దానికి ఏ పద్ధతిని మనం పాటించినట్లయితే అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ఆడిటరు ముందు సంస్థకు సంబంధించినటువంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఏం చేస్తాడంటే ఆడిట్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆడిట్ని నిర్వహించేటప్పుడు ఆడిటరు ఈ ప్రధానంగా దృష్టిలో పెట్టుకునేటువంటి అంశాలు ఇవి ఉంటాయి. ఒకటి ఏంటంటే అంతర్గత తనిఖీ, అంతర్గత నియంత్రణ పటిష్టంగా ఉన్నాయా లేదా అని చెప్పి పరిశీలించడం. అంతర్గత తనిఖీ అంటే ఒకరు చేసిన పనిని మరొకరు తనిఖీ చేయడం. సపోజు జూనియర్ గుమ్మస్తా చేసినటువంటి పనిని, జూనియర్ అకౌంటెంట్స్ చేసిన పనిని సీనియర్ అకౌంటెంట్స్, నైపుణ్యం కలిగినటువంటి అకౌంట్స్ తనిఖీ చేసే విధానం ఉందా, దానిని అంతర్గత తనిఖీ అంటాం. ఆ విధానం సంస్థలో అమలులో ఉందా, అంతర్గత నియంత్రణ అనే ఇంటర్నల్ కంట్రోల్, సంస్థలో పనిచేసేటువంటి సిబ్బంది మీద సంస్థ యొక్క యాజమాన్యానికి పూర్తి నిర్వహణ కంట్రోల్ అనేది, నియంత్రణ విధానం అమలులో ఉందా లేదా అని చెప్పి పరిశీలిస్తాడు. మొదటిది ఇంటర్నల్ చెకింగ్ తనిఖీ, ఆ తర్వాత ఇంటర్నల్ కంట్రోల్, అంతర్గత తనిఖీ, అంతర్గత నియంత్రణ రెండూ పటిష్టంగా ఉన్నాయా లేదా అని చెప్పి పరిశీలించడం అనేది జరుగుతుంది. రెండోది పుస్తకాల అంకగణిత యథార్థతను తేల్చాలి. పుస్తకాల అంకగణిత యథార్థతను చేర్చాలి అంటే ఏంటంటే అర్థమెటికల్ యాక్యురసీ అంటే సంస్థలో మన చిట్టాబదు అనేక వ్యవహారాలు జరుగుతాయి. ఈ జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా చిట్టాబద్దులు రాస్తాం. చిట్టాబద్దుల నుంచి ఏం చేస్తామండి, మనం చిట్టాబద్దులు రాసిన తర్వాత ఆవర్జా ఖాతాలు తయారు చేస్తాం. ఈ ఆవర్జా ఖాతాల నుంచి తర్వాత ఏం చేస్తామంటే అంకణా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ అంకణా అనేది అర్థమెటికల్ యాక్యురసీని చూపిస్తుందా లేదా, అంకగణితపు ఖచ్చితత్వాన్ని చూపిస్తుందా లేదా అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఒకవేళ అంకగణితపు ఖచ్చితత్వాన్ని రుజువు చూపించట్లేదు, అంకణా తేడా ఉంది అంటే అది అందుకుగల కారణాలు ఏంటో ముందుగానే మనం ఎక్కడెక్కడ తేడాలు ఉండడానికి అవకాశం ఉందో వాటన్నింటినీ కూడా ముందుగానే మనం ఏం చేయాలి, జాగ్రత్త పడినట్లయితే నిర్ధారణ చేసుకున్నట్లయితే దానిని సరిచేసుకుని ఆ తర్వాత అంకగణిత ఖచ్చితత్వాన్ని రుజువు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ మూడోది ఏంటంటే ముగింపు లెక్కలను వ్యాపార గణక మూల సూత్రాల ప్రకారం తయారు చేశారా లేదా పరిశీలించాలి. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపుల్స్ ప్రకారం ఫైనల్ అకౌంట్స్ని తయారు చేశారా లేదా అని చెప్పి పరిశీలించాలి. ఫైనల్ అకౌంట్స్ అంటే వర్తక ఖాత, లాభ నష్టాల ఖాత, ఆస్తిపులు బట్టి రేషియో అనాలసిస్, నగదు ప్రవాహ నివేదిక, తర్వాత నిధులు ప్రవాహ నివేదిక, ఇట్లాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఈ అకౌంటింగ్ ప్రిన్సిపుల్స్
ప్రకారం తయారు చేశారా లేదా అని చెప్పి పరిశీలన చేయాలి. రెండోది ఏంటంటే పెట్టుబడి రాబడి వ్యయాల మధ్య కేటాయింపు సరిగా ఉన్నది లేని చూడాలి. పెట్టుబడి వ్యయాలు రాబడి వ్యయాలు ఒకదానికొకటి పెట్టుబడి వ్యయాన్ని రాబడి వ్యయంగాను రాబడి వ్యయాన్ని పెట్టుబడి వ్యయంగాను ఏమైనా నమోదు చేయడం జరిగిందేమో, అవి సక్రమంగా వీటికి వాటికి క్లాసిఫికేషన్ అనేది పెట్టుబడి వ్యయము రాబడి వ్యయాల మధ్య క్లాసిఫికేషన్ అనేది సక్రమంగా ఉందా లేదా అని చెప్పి ఆడిటరు ఏం చేయాలంటే ఆడిట్ చేయడానికి ముందే పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. రెండవది అంటే వివిధ ఆస్తిపులు మూల్యాంకనం సరిగా జరిగింది లేనిది పరిశీలించాలి. ఆస్తిపుల యొక్క మూల్యాంకనం, వివిధ ఆస్తులు అప్పుల మూల్యాంకనం సరిగా ఉన్నది లేనిది జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పుడు సపోజ్ ముగింపు సరుకు విలువ కడతాం, ముగింపు సరుకు విలువ కట్టేటప్పుడు సంవత్సరం చివరన ఏం చేస్తామంటే సంవత్సరం చివరన సంస్థ చేతిలో అమ్మకం కాకుండా మిగిలిపోయిన సరుకుని క్లోజింగ్ స్టాక్ లేదా ముగింపు సరుకు అంటాం. ఈ ముగింపు సరుకుని విలువ కట్టేటప్పుడు మార్కెట్ ధర లేదా కొన ధర విచ్ ఎవర్ ఇస్ లెస్, ఏది తక్కువైతే దాని ప్రకారం విలువ కట్టాలి. ముగింపు సరుకుని విలువ కట్టేటప్పుడు మార్కెట్ ధర కానీ లేదా కొన ధర కానీ ఏ ధర తక్కువైతే దాని ప్రకారం విలువ కట్టాలి. అట్లానే ముగింపు సరుకుని విలువ కట్టాలి విలువ కట్టారా లేదా అని చెప్పి పరిశీలన చేయాల్సిన అవకాశం ఉంటుంది. తర్వాత విడి పరికరాలు ఉంటాయి. విడి పరికరాలు ఉన్నట్లయితే డిప్లేషన్ పద్ధతిలో దానికి పునర్మూల్యాంకన పద్ధతులు, విడి పరికరాలకి మన తరుగుదల లెక్కించేటప్పుడు పునర్మూల్యాంకన పద్ధతి ప్రకారం తరుగుదలను లెక్కించడం అనేది జరుగుతుంది. కంటికి కనిపించని ఆస్తులు ఉంటాయి, వాటికి తరుగుదల కట్టేటప్పుడు ఎమార్టైజేషన్ అంటాం. ఆ ఎమార్టైజేషన్ పద్ధతిలో తరుగుదల కట్టడం జరిగిందా లేదా అని చెప్పి పరిశీలన చేయాలి. సంస్థలో ఉండేటువంటి వివిధ ఆస్తులు అప్పులు మూల్యాంకనం సరిగా ఉందా లేదా పరిశీలించాలి. నెక్స్ట్ నంబర్ 6 ఏంటంటే నమోదు చేసినటువంటి వ్యవహారాలన్నింటికీ కూడా తగిన ఓచర్లు ఉన్నది లేనిది కూడా జాగ్రత్తగా గమనించాలి. సంస్థ పుస్తకాలలో ఏదైనా ఒక కార్యకలాపాన్ని లేదా ఒక వ్యవహారాన్ని నమోదు చేసినట్లయితే దానికి అవసరమయ్యేటువంటి అవసరమయ్యేటువంటి రిటర్న్ ఎవిడెన్స్, వ్రాతపూర్వకమైనటువంటి సాక్ష్యం, పత్రసహిత సాక్ష్యం ఉందా లేదా అని చెప్పి పరిశీలన చేయాలి. ఏ వ్యవహారము కూడా ఓచర్ లేకుండా పత్రసహిత సాక్ష్యం లేకుండా ఏ వ్యవహారాన్ని కూడా పుస్తకాలలో నమోదు చేయకూడదు. ఒకవేళ నమోదు చేసినట్లయితే ఆడిటర్ దృష్టికి వచ్చినట్లయితే ఇంకా ఎన్ని వ్యవహారాలు ఎట్లా చేశారో అని చెప్పి ప్రతి వ్యవహారాన్ని క్షుణ్ణంగా ఓచింగ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఓచింగ్ చేయడం అంటే ఏంటంటే వ్యవహారాన్ని పత్రసహిత సాక్ష్యంతో పుస్తకాల్లో నమోదు చేసిన వ్యవహారాన్ని సరిచూడటం. అట్లా సరిచూసినట్లయితే ప్రతి వ్యవహారాన్ని కూడా సరిచూసినట్లయితే ఓచర్లు లేకుండా ఏవైనా వ్యవహారాలను పుస్తకాల్లో నమోదు చేసినట్లయితే వాటిని వెలికి తీయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే 7 ఏంటంటే ప్రతి వ్యవహారం సంస్థ నియమావళికి అనుగుణంగా జరిగిందా లేదా పరిశీలించాలి. సంస్థని ఏర్పాటు చేసుకునేప్పుడు కంపెనీ జాయింట్ స్టాక్ కంపెనీ అయితే సంస్థాపన పత్రం, నియమావళి, పరిచయ పత్రం, డైరెక్టర్ల జాబితా, డైరెక్టర్ల అంగీకార పత్రం ఇవన్నీ కూడా నమోదు చేయడానికి అవసరమయ్యేటువంటి పత్రం. నియమావళిలో కంపెనీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు పొందుపరచడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి వ్యవహారము సంస్థ నియమావళికి, సంస్థ రూపొందించుకున్నటువంటి నియమావళికి అనుకూలంగా జరిగిందా లేదా, దానికి నియమావళికి వ్యతిరేకంగా జరిగినట్లయితే అవి చట్ట వ్యతిరేకమైన అంశాలుగా పరిగణించేటువంటి ప్రమాదం అనేది ఉంది. కాబట్టి సంస్థలో జరిగేటువంటి ప్రతి వ్యవహారము కూడా సంస్థ నియమావళికి అనుగుణంగా జరిగిందా లేదా అని చెప్పి చూడాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. ప్రతి వ్యవహారము కూడా సంస్థలో రూపొందించుకున్నటువంటి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ నియమావళి ప్రకారం ఉందని చెప్పి అతడు ఉన్నది లేనిది సరిచూడాల్సినటువంటి బాధ్యత ఆడిటర్ మీద ఉంటుంది, తప్పనిసరిగా సరిచూస్తాడు. ఇక నెక్స్ట్ ఏంటంటే 8 ప్రతి వ్యవహారము కూడా సరైనటువంటి అధికారుల యొక్క ఆమోదం పొందిన తర్వాతే జరిగిందా లేదా అనే విషయాన్ని పరిశీలించాలి. కొన్ని సంస్థలు అనేక మంది నిర్వహణ అధికారులు ఉంటారు, అందరికీ కూడా ఫైనాన్షియల్ పవర్స్ అనేవి ఉండకపోవచ్చు. కొంతమందికి కొన్ని రకాలైనటువంటి అంశాలలో నైపుణ్యం అనేది ఉంటుంది. ఒక వ్యక్తికి మెయిన్ అడ్మినిస్ట్రేషన్లో నైపుణ్యం అనేది ఉంటుంది, మరొక వ్యక్తికి అకౌంటింగ్ తయారు చేయడంలో నైపుణ్యం అనేది ఉంటుంది, ఇంకో వ్యక్తికి పర్చేసింగ్లో నైపుణ్యం అనేది ఉంటుంది, మరొక వ్యక్తికి సేల్స్లో నైపుణ్యం అనేది ఉంటుంది. వ్యక్తుల యొక్క నైపుణ్యం ఆధారంగా చేసుకుని కార్యకలాపాలని అప్పచెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వారికి అప్పగించబడినటువంటి అధికారానికి లోబడి కార్యకలాపాలు నిర్వహించారా లేదా, సో ఏదో సపోజ్ మనం సరుకులు కొనుగోలు చేస్తున్నాం, కొనుగోలు చేసే ముందు పర్చేజ్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి అధికారి యొక్క ఆమోదం ఉందా లేదా అని చెప్పి పరిశీలన చేసుకోవాలి. అదే సరుకులు అమ్మినప్పుడు సేల్స్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వ్యక్తి యొక్క ఆమోదం ఉందా లేదా అని చెప్పి పరిశీలన చేసుకోవాలి. అలా అలా అంగీకారం
అంగీకారము లేదా ఆమోదం పొందిన తర్వాత మాత్రమే వ్యవహారాలు జరిగాయా, ఇట్లా ఆమోదం ఏమీ లేకుండానే వ్యవహారాలు జరిగాయా అని చెప్పి పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ప్రతి వ్యవహారము కూడా సరైన అధికారుల యొక్క ఆమోదం పొందిన తర్వాతే జరిగిందని చెప్పి జరిగిందన్న విషయాన్ని పరిశీలించాలి. సరైనటువంటి అధికారుల యొక్క ఆమోదం పొంది ఆమోదం పొందకుండా వ్యవహారం జరిగినట్లయితే అది ఏదో దానికి చట్టబద్ధత అనేది ఉండదు. కాబట్టి ప్రతి వ్యవహారము కూడా సరైన వ్యక్తుల యొక్క ఆ అంగీకారము ఆమోదం తర్వాత జరిగిందా లేదా అనే విషయాన్ని ఏం చేయాలంటే ఆడిటరు పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే తయారు చేసినటువంటి వార్షిక లెక్కలు, సంవత్సరం చివర తయారు చేసేటువంటి లెక్కలు, వర్తక ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తిములు బట్టి అవన్నీ కూడా సంస్థ యొక్క యథార్థ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించే విధంగా ఉన్నాయా లేదా పరిశీలించాలి. సంవత్సరం చివరన సంస్థ తయారు చేసినటువంటి ఈ ముగింపు లెక్కలు, వర్తక ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తిములు బట్టి ఇవన్నీ కూడా సంస్థ యొక్క యథార్థ న్యాయ పరిస్థితిని, యథార్థ పరిస్థితిని ప్రతిబింబించే విధంగా ఉన్నాయా లేదా అని చెప్పి ఆడిటరు పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత సంస్థకు సంబంధించిన లాస్ట్ పాయింట్ ఏంటంటే సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులు మరియు అప్పులు అన్నింటినీ కూడా ఆస్తిబుల్ బట్టీలో నమోదైందా లేదా పరిశీలన చేయాలి. సంస్థకు సంబంధించినటువంటి ఆస్తిబుల్ బట్టి ఆస్తులు మరియు అప్పులు అన్నీ కూడా సంస్థ యొక్క ఆస్తిబుల్ బట్టీలో పుస్తకాలలో సంస్థ తయారు చేసినటువంటి ఆస్తిబుల్ బట్టీలోకి ప్రతిదీ కూడా వచ్చిందా లేదా అని చెప్పి ఆడిటరు పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఒక కొత్త ఆడిట్ని ప్రారంభించబోయే ముందు ఆడిటరు ఇవన్నీ కూడా పరిశీలిస్తాడు. ఇవన్నీ పరిశీలి అప్పుడు తాను చేయబోయేటువంటి ఆడిట్కి సంబంధించేటువంటి కార్యకలాపాలని ప్లాన్ చెక్అవుట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇవి సహజంగా ఏంటంటే ఆడిటర్ ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలించడం అనేది జరుగుతుంది. ఈ ఆడిట్ ప్రారంభించబోయే ముందు ఈ క్రింది అంశాలను, అనేక అంశాలను ఆడిటర్ దృష్టిలో పెట్టుకోవాలి. అంతర్గత తనిఖీ, అంతర్గత నియంత్రణ అనేది సక్రమంగా ఉందా లేదా, పుస్తకాలలోని అర్థమెటికల్ యాక్యురసీ, అంకగణితపు ఖచ్చితత్వం అనేది సక్రమంగా ఉందా లేదా తేల్చాలి. ముగింపు లెక్కలు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారమే తయారు చేశారా లేదా అనేది తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటి, పెట్టుబడి రాబడి వ్యయాల మధ్య కేటాయింపు అనేది సక్రమంగా ఉందా లేదా పరిశీలన చేయాలి. రాబడి వ్యయాన్ని పెట్టుబడి వ్యయంగాను, పెట్టుబడి వ్యయాన్ని రాబడి వ్యయంగాను ఒకవేళ ఏమైనా రాశారా అనే విషయాన్ని గురించి ఆడిటర్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. వివిధ ఆస్తులు మరియు అప్పులు మూల్యాంకనం సరిగా ఉన్నది లేనిది పరిశీలన చేయాలి. నెక్స్ట్ ఆరోది ఏంటంటే నమోదు చేసినటువంటి వ్యవహారాలన్నింటికి తగిన ఓచర్లు ఉన్నది లేనిది గమనించాలి. ప్రతి వ్యవహారము సంస్థ యొక్క నియమావళికి లోబడి జరిగిందా లేదా పరిశీలన చేయాలి. ప్రతి వ్యవహారము సరైన అధికారుల యొక్క ఆమోదం పొందిన తర్వాతే జరిగిందా లేదా పరిశీలించాలి. ఇంకోటి ఏంటంటే తయారు చేసినటువంటి వార్షిక లెక్కలు, వ్యాపారపు యథార్థ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించే విధంగా ఉన్నాయా లేదో పరిశీలించాలి. తయారు చేసినటువంటి వార్షిక లెక్కలన్నీ కూడా వ్యాపారపు యథార్థ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించే విధంగా ఉన్నాయా లేదా పరిశీలన చేయాలి. ఇంకోటి లాస్ట్ ఏంటంటే సంస్థ తాలూకు ఆస్తిపులన్నీ కూడా ఆస్తిపుల బట్టీలో నమోదైందా లేదా చూడాలి. సంస్థకు ఉండేటువంటి ఆస్తులు మరియు అప్పులు ఇవన్నీ కూడా సంస్థ పుస్తకాలలో నమోదైందా లేదా అని చెప్పి పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇవన్నింటినీ కూడా పరిశీలిస్తాడు. ఒక కొత్త ఆడిట్ను ప్రారంభించబోయే ముందు ఆడిటరు వీటన్నింటినీ కూడా పరిశీలించి ఆ పరిశీలనలో అతడికి ఒక అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత అతడు ఏం చేస్తాడంటే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని అతడు రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని అతడు రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆ తర్వాత ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకున్న తర్వాత అప్పుడు అతడు ఏం చేస్తాడంటే ఆడిట్ని ప్రారంభించడానికి ఉపక్రమిస్తాడు. ఆడిట్ని మొదలు పెడతాడు. తర్వాత ఫస్ట్ ఏంటంటే నియామకం, మొదటి ఏంటంటే ఆడిట్ ప్రారంభపు చర్యలు. ఈ ఆడిట్ ప్రారంభపు చర్యల్లో ఫస్ట్ ఏంటంటే నియామకం. ఆడిటరు తన నియామకం ఆడిట్ని సక్రమంగా ఒక సంస్థని ఆడిట్ ప్రారంభించబోయే ముందు ఆడిటరు తన నియామకం సక్రమంగా జరిగిందా లేదా అని చెప్పి చూసుకోవాలి. తన నియామక పత్రాన్ని యాజమాన్యం నుంచి పొందాలి. తనను అపాయింట్ చేసినట్లు యాజమాన్యం ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ లెటర్ని యాజమాన్యం నుంచి ఆడిటరు పొందాలి. నియామకం సక్రమంగా జరిగిందా లేదా అని చెప్పి అతడు రుజువు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇది మామూలు సాధారణ ఆడిట్, సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య సంస్థల ఆడిట్ విషయంలో అయితే అంత ఇబ్బంది ఏమి ఉండదు. కానీ జాయింట్ స్టాక్ కంపెనీల విషయంలో అయితే తన యొక్క నియామకం సక్రమంగా జరిగిందా లేదా అని చెప్పి పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఆడిటర్ మీద ఉంటుంది. తర్వాత ఒక కొనసాగుతున్నటువంటి ఆడిటర్ను తొలగించిన ఎడ్ల, ఆల్రెడీ ఒక
ఆడిటరు సంస్థ కార్యకలాపాలని ఆడిట్ చేస్తున్నాడు, లాస్ట్ ఇది వరకు చేశాడు. అతన్ని తొలగించి కొత్తగా ఇతరుని ఇప్పుడు ఆడిట్ చేయబోయే వ్యక్తిని నియమించారనుకోండి, ఆ పాత ఆడిటర్ తొలగింపు గల కారణాలను కూడా తెలుసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, కంపెనీల సవరణ చట్టం 1974 ప్రకారం తన నియామకం నిర్ణీత కంపెనీలకు లోబడి ఉన్నదని చెప్పి ఆడిటరు ఆ కంపెనీ యాజమాన్యానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత అనేది ఉంటుంది. సహజంగా ఏంటంటే, ఒక ఆడిటరు కొన్ని 20 కంపెనీలకు మించి ఆడిటర్గా పనిచేయడానికి వీలనేది లేదనుకోండి, ఆ ఇతను ఇప్పుడు ఈ అపాయింట్మెంట్ అనేది 21వది అయినట్లయితే ఇతడు ఆ ఆడిటరు ఈ సంస్థ యొక్క కార్యకలాపాలని తనిఖీ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అతడు తనిఖీ చేయాల్సినటువంటి ఆడిటర్ యొక్క సంఖ్య మించిపోయింది, చట్టం విధించినటువంటి నిర్బంధం కంటే మించిపోయడం జరిగింది. కాబట్టి అతడు ఈ సంస్థ యొక్క కార్యకలాపాలని ఆడిట్ చేయడానికి అవకాశం అనేది లేదు. అట్లాంటిది ఏదైనా ఉన్నట్లయితే ఈ చేయబోయేటువంటి ఆడిట్ పరిమితికి చేయబోయేటువంటి ఏంట్రా ఏమి వినపట్లేదా? ఎందుకని? హలో 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 ఏది హలో 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 రా హలో అరే లైన్ లోకి రా, చూసారు చూడు. కనెక్ట్ ఆడియో అని వస్తుంది. హలో కనపడలేదా? హలో హలో ఏం చేసింది? ఆపేసిందా? హలో హలో ఏంట్రా? ఆ చెప్పు. నాకు అది వస్తుంది ఇప్పుడు చూడు, ఒక 5 మినిట్స్ దాకా వస్తుంది. నెట్ స్లోగా ఉంది ఇక్కడ బాగా. ఏంటిది? ఇప్పుడు వినిపిస్తుందని చూడు. హలో 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 చెప్పండి సార్. చెప్పండి సార్. వినపడుతుందా? హలో వినపడుతుందండి. వినపడుతుంది సార్. ఓకే ఓకే హలో వినపడుతుందండి. ఓకే ఓకే
హలో 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 సరేరా హలో హలో చెప్పండి సార్. సరే చూడండి సార్, చెప్పండి సార్, వినిపిస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు చెప్పండి సార్. చెప్తున్నా చెప్తున్నా, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఆడిట్ ప్రారంభం యొక్క చర్యలు. మొదటిది ఏంటంటే ఆడిటర్ యొక్క నియామకం. ఆడిటర్ యొక్క నియామకం ఆడిటర్ యొక్క నియామకం ఆడిటరు ఏమవుతుందంటే తన నియామకం సక్రమంగా జరిగింది లేనిది చూసుకోవాలి. తన నియామకం మ్యూట్ చేసుకోండి. తన నియామక పత్రాన్ని ఏం చేయాలంటే యజమాని నుంచి పొందాలి. నియామకం సక్రమంగా జరిగింది లేనిది కూడా ఆడిటర్ ఏం చేసుకోవాలంటే రూఢీ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే జాయింట్ స్టాక్ కంపెనీలలో ఇది అత్యంత అవసరం. జాయింట్ స్టాక్ కంపెనీలలో ఒక కంపెనీలో కొనసాగుతున్నటువంటి ఒక ఆడిటర్ని తొలగించి అతని స్థానంలో వేరొక ఆడిటర్ని అపాయింట్ చేసినట్లయితే కొత్త ఆడిటర్ని అపాయింట్ చేసినట్లయితే పాత ఆడిటర్ తొలగించడానికి గల కారణాలను కూడా ఆడిటరు తెలుసుకో కొత్తగా నియమించినటువంటి ఆడిటరు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే కంపెనీల చట్టంలోని కంపెనీల సవరణ చట్టం 1974కి లోబడి ఆడిటరు అతని యొక్క నియామకం జరిగిందా లేదా అని చెప్పి యాజమాన్యానికి తెలియచేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఎందుచేతనంటే సహజంగా ఒక ఆడిటరు 20 కంపెనీలకు మించి ఆడిట్ చేయడానికి వీలు లేదు. ఇక ఇతడు ఇప్పుడు కొత్తగా ఆడిట్ చేయబోయేటువంటి కంపెనీ 21 కంపెనీ అయినట్లయితే అది కంపెనీల చట్టంలోని నిబంధనలకి విరుద్ధమవుతుంది. కాబట్టి ఆడిటర్ తాను కొత్తగా అపాయింట్మెంట్ పొందిన తర్వాత 1974 కంపెనీల సవరణ చట్టం ప్రకారం తన నియామకం అనేది 20 కంపెనీల కంటే లోపే ఉంది అని చెప్పి ఆడిటరు ధృవీకరణ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అది జాయింట్ స్టాక్ కంపెనీ అయినట్లయితే కంపెనీల చట్టంలోని నిబంధనల ప్రకారం తన యొక్క నియామకం జరిగిందా లేదా చెప్పి చూడాల్సినటువంటి బాధ్యత ఆడిటర్ మీద ఉంటుంది. జాయింట్ స్టాక్ కంపెనీ అయినట్లయితే కంపెనీల చట్టంలోని నిబంధనల ప్రకారం తన యొక్క నియామకం జరిగిందా లేదా అని చెప్పి పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎవరి మీద ఉంటుందంటే ఆడిటర్ మీద ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే ఆడిటర్ ఉద్దేశం. ఆడిటరు తాను నిర్వహించవలసిన విధులను స్పష్టంగా తెలుసుకోవాలి. ఆడిట్ ఉద్దేశాలను, ఏ తేదీలోగా ఆడిట్ పూర్తి చేయాలనో మొదలైన అంశాలను గురించి ఆడిటరు క్లయింట్ నుంచి లిఖితపూర్వక ఆదేశాలను పొందాలి. ఏ ఉద్దేశంతో ఈ సంస్థకి ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది, ఏ తేదీలోగా ఆడిట్ని పూర్తి చేయాలి మొదలైన అంశాలను గురించి ఆడిటర్ ఏం చేయాలంటే క్లయింట్ నుంచి లిఖితపూర్వకమైనటువంటి సూచనలని లేదా ఆదేశాలని పొందాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కానీ కంపెనీ అది సాధారణ ఆడిట్లు అయితే, సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య సంస్థల ఆడిట్లు అయితే ఆడిటరు క్లయింట్ నుంచి ఆదేశాలు పొందుతాడు. అదే జాయింట్ స్టాక్ కంపెనీల విషయంలో అయితే ఆడిటర్ హక్కులు, విధులు, బాధ్యతలు అన్నీ చట్టంలోనే ఉంటాయి. కాబట్టి వాటి గురించి ప్రత్యేకమైనటువంటి ఒప్పందం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. మూడోది ఏంటంటే వ్యాపార స్వభావం. వ్యాపారం అనేక రకాలుగా ఉంటాయి. సంస్థ అనేది వర్తక సంస్థ కావచ్చు, ఉత్పత్తి సంస్థ కావచ్చు, బ్యాంకింగ్ సంస్థ కావచ్చు, సేవా సంస్థ కావచ్చు. కాబట్టి వ్యాపార సంస్థలకు ఉండేటువంటి సామాన్య లక్షణాలను తెలుసుకోవాలి. ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలు అనేవి ఉంటాయి. కాబట్టి వ్యాపారానికి ఏవేవి ముఖ్య ఆదాయాలో, ఒక బ్యాంకింగ్ సంస్థకు వచ్చేటువంటి ఆదాయాలు వేరే ఉంటాయి, ఒక ఉత్పత్తి సంస్థకు వచ్చేటువంటి ఆదాయాలు ఉంటాయి వేరే ఉంటాయి, ఒక విద్యా సంస్థకు వచ్చేటువంటి ఆదాయాలు, ఖర్చులు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వ్యాపారానికి ఏవి ముఖ్యమైన ఆదాయాలు, ఏవి ముఖ్యమైన ఖర్చులు తెలుసుకుంటే వాటిని జాగ్రత్తగా పరిశీలన చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సంస్థ యొక్క ప్రత్యేక లక్షణాలను తెలుసుకొని ఎడల సిబ్బంది ఆడిటర్ యొక్క అజ్ఞానాన్ని సాకుగా తీసుకొని దోషాలు, మోసాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కప్పిపుచ్చుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అకౌంటింగ్ పద్ధతులు. వ్యాపార సంస్థ ఏ పద్ధతిలో ఖాతా పుస్తకాలు రాస్తున్నది తెలుసుకోవాలి. కొన్ని కొన్ని సంస్థలు వంటి పద్ధతి విధానంలో రాస్తాయి, మరికొన్ని సంస్థలు జంట పద్ధతి విధానంలో ఖాతా పుస్తకాలు రాయడం అనేది జరుగుతుంది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఏం చేస్తాయంటే సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్ ఉపయోగిస్తాయి, స్వయం సమానీకృత ఆవర్జా ఖాతాలని ఉపయోగిస్తాయి. కాబట్టి ఖాతా పుస్తకాలు రాసే పద్ధతిని బట్టి ఆడిటర్ తన యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. సొంత వ్యాపారం అంటే
ఒంటిపది విధానం ప్రకారం రాస్తున్నారా, జంటపది విధానం ప్రకారం రాస్తున్నారా, సో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్ ప్రకారం ఖాతా పుస్తకాలు నమోదు చేస్తున్నారా అని ఆడిటర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ అనుసరించేటువంటి సిస్టమ్ను బట్టి అతడు తన యొక్క ప్లానింగ్ని రూపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఐదోది ఏంటంటే ఖాతా పుస్తకాల జాబితా. సంస్థలో వాడుతున్నటువంటి ఖాతా పుస్తకాలు అధికారుల నుండి ఖాతా పుస్తకాలకి జాబితా, లిస్ట్ ఆఫ్ అకౌంటింగ్ బుక్స్, వాటికి సంబంధించినటువంటి జాబితాని ఎవరి నుంచి పొందాలంటే సంబంధిత అధికారి నుంచి పొందాలి. ఈ అంతేకాకుండా లెక్కలు రాసేటువంటి అకౌంటింగ్ పర్సనల్స్ ఎవరున్నారు, లెక్కలు రా ఖాతాలు తయారు చేసే వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, వారి యొక్క పేర్లు, వారి చిరునామాలు, వారి యొక్క స్పెసిమెన్ సిగ్నేచర్స్, నమూనా సంతకాలను కూడా ఆడిటరు పొందాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ అధికారుల యొక్క జాబితా కూడా పొందాలి. అధికారుల జాబితా అంటే సంస్థ యొక్క సంస్థలో పనిచేసేటువంటి ముఖ్యమైన అధికారులు ఎవరెవరు ముఖ్యమైన అధికారులు, వారి పేరేంటి, వారి విధులేంటి, ఆ తర్వాత వారి యొక్క నమూనా సంతకాలు స్పెసిమెన్ సిగ్నేచర్స్తో కూడినటువంటి జాబితా కూడా పొందాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇటువంటి జాబితా వలన ఏమవుతుందంటే ఆడిటరు తన కార్యక్రమంలో తలెత్తేటువంటి సలహాలను వివరణలను ఎవరి నుంచి పొందాలో తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏదైనా డౌట్ తలెత్తినట్లయితే దానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఫోన్ చేసి అతని యొక్క వివరణను పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది, అతని యొక్క వివరణ పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అంతర్గతమైన తనిఖీ. వ్యాపార సంస్థలో అంతర్గత తనిఖీ అనేది ఉన్నట్లయితే దాని తాలూకు సమాచారాన్ని వ్రాతపూర్వకంగా తీసుకోవాలి. సంస్థలో అమలులో ఉండేటువంటి అంతర్గత తనిఖీ పద్ధతి సమర్థవంతంగాను విశ్వసనీయమైనదా అవునో కాదో ఆడిటరు పరిశీలన చేయాలి. ఆడిట్ పని కొరకు అంతర్గత తనిఖీ తన యొక్క ఆడిట్ పని కొరకు అంతర్గత తనిఖీపై ఎంతవరకు ఆధారపడవచ్చునో ఆడిటరు నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ అంతర్గత తనిఖీలో లోపాలు ఉన్న ఎడల దోషాలకు మోసాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ అంతర్గత తనిఖీలో లోపాలు ఉన్నట్లయితే దోషాలు కానీ మరియు మోసాలకు కానీ అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆడిటర్ ఖాతాలను అతి జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే 8, గత సంవత్సరపు ముగింపు లెక్కలని పరిశీలన చేయటం. గత సంవత్సరపు ఆస్తులు బట్టి లాభనష్టాల ఖాతా ప్రతులను తీసుకుని సక్రమంగా పరిశీలించాలి. డూప్లికేట్ కాపీలు తీసుకుని జాగ్రత్తగా పరిశీలించి, ఎందుకంటే గత సంవత్సరపు ముగింపు నిల్వలు ఈ సంవత్సరం ఏమవుతాయంటే ప్రారంభపు నిల్వలు అవుతాయి. కాబట్టి ప్రారంభ ఆస్తులు బట్టి పరిశీలించడానికి ఆడిటరు గత కాలానికి సంబంధించి ఖాతా పుస్తకాల్లో ఉన్నటువంటి ముగింపు నిల్వలని జాగ్రత్తగా పరిశీలించాలి. అవే ఈ సంవత్సరానికి ప్రారంభపు నిల్వలు అవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం ఆడిట్ కార్యకలాపాలను ప్రారంభించబోయే ముందు గత సంవత్సరం ఆస్తుల పట్టికలో పొందుపరచబడినటువంటి ముగింపు నిల్వలను కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. సరే, నీకు అనుకోకపోతే ఉందిలే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సంస్థ యొక్క పరిపాలనా పద్ధతి. హలో గోపి, హలో మాట్లాడలేదు. సరే చెప్పేద్దాం. సరే చెప్దాం. కాబట్టి గత సంవత్సరపు ముగింపు లెక్కలని జాగ్రత్తగా పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సంస్థ యొక్క పరిపాలనా పద్ధతి. హలో ఫోన్ చేస్తా. హలో
వినపడుతుందా? మళ్ళీ ఏంట్రా, ఎవరికి వినపట్టలేదా? సరే, హలో హలో హలో, వినపడుతుంది కదరా? హలో హలో హలో, చెప్పండి సార్. వినపడుతుందా? నన్ను చెప్పండి సార్. వినపడుతుందా అన్న? వినపడుతుందండి. ఓకే ఓకే, వినపడుతుందండి. కాబట్టి వినపడుతుందండి, వినపడుతుంది. ఓకే ఓకే, సంస్థ పరిపాలనా పద్ధతి ఎలా ఉందో కూడా పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. సంస్థ పరిపాలనా పద్ధతి, సంస్థ పరిపాలనా పద్ధతిని ఆడిటరు క్షుణ్ణంగా కూడా తెలుసుకోవాలి. నిర్వహణ పట్టిక ఆర్గనైజేషన్ చార్ట్ ఏదైనా ఉన్నట్లయితే దానిని పరిశీలించాలి. ఆడిటర్ సంస్థలో అమలు పరచవలసినటువంటి నియమ నిబంధనలన్నింటినీ కూడా పరిశీలించి అధికారులు తర్వాత వ్యవహారాలు నడిపేటప్పుడు వాటిని పాటిస్తున్నారా లేదా అన్న విషయాలను ఇప్పుడు కూడా సరిపోల్చి చూడాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పత్రాలను పరిశీలించడం. సంస్థ లెక్కల ప్రకారం సంస్థ యొక్క లెక్కలను ప్రభావితం చేసేటువంటి అన్ని పత్రాలని కూడా ఆడిటర్ ఏం చేయాలంటే అధ్యయనం చేయాలి. సంస్థ లెక్కలను ప్రభావితం చేసేటువంటి అన్ని పత్రాలను కూడా ఆడిటరు అధ్యయనం చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అని ఇంకో సంస్థ కంపెనీ అయితే సంస్థాపన పత్రం, నియమావళి, అదే ఒకవేళ భాగస్వామ్య సంస్థ అనుకోండి, భాగస్థుల మధ్య కుదిరినటువంటి ఒప్పందం, భాగస్థుల యొక్క ఒప్పందం పత్రాలు తీసుకుని వాటన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తర్వాత కార్యాలయము మొదలైన వాటి చిరునామాలు. సంస్థ కార్యాలయము తర్వాత ఫ్యాక్టరీలు, గోడౌన్స్ ఎక్కడ ఉన్నది, వాటి అధికారు, దానికి ఇన్ఛార్జ్ ఎవరు, అధికారి ఎవరు, ఆ తర్వాత అతనికి ఉండేటువంటి బాధ్యతలు ఏంటి మొదలైన విషయాలన్నింటినీ కూడా ఆడిటరు లిఖితపూర్వకంగా తీసుకోవాలి. ఒక సంస్థ రిజిస్టర్ ఆఫీస్ అనేది ఒక చోట ఉంటుంది, దాని యొక్క ఉత్పత్తి ప్రదేశాలు అనేవి వేరు వేరు చోట్లలో ఉంటాయి, అట్లా ప్లాంట్ అనేది వేరు వేరు చోట్లలో ఉంటుంది. ప్రతి ప్లాంట్కి, ప్రతి కార్యాలయానికి, ప్రతి ప్లాంట్కి కూడా ఇన్ఛార్జ్ ఎవరు, వారి యొక్క అధికారాలు ఏంటి, తర్వాత వారి యొక్క బాధ్యతలు ఏంటి అనేటువంటి విషయాల గురించి ఆడిటరు ఏం చేయాలి, సంబంధిత వ్యక్తుల నుంచి లిఖితపూర్వకంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్లయింట్కి ఆదేశాలు. ఆడిటరు ఆడిటర్ని ప్రారంభించబోయే ముందు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత క్లయింట్కి ఏం చేస్తాడండి, క్రింది ఆదేశాలు ఇస్తాడు. ఓచర్లను తేదీల వారీగా వరుస క్రమంలో ఉంచడం, ఓచర్లను కొన్నటువంటి వస్తువుల తాలూకు బిల్లులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తేదీల వారీగా వరుస క్రమంలో ఉంచాలి. జనవరి నెల 1, 2, 3, 4, 5 అట్లా 37వ తారీఖు వరకు, ఫిబ్రవరి నెల మళ్ళీ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు, మార్చి నెల మార్చి 1 నుంచి మార్చి 28 వరకు, ఇట్లా ప్రతి నెలకు సంబంధించిన ఓచర్లను తేదీల వారీగా ఏం చేయాలంటే వరుస క్రమంలో క్రోనలాజికల్ ఆర్డర్లో ఉంచేటట్టు చూడమని చెప్పి క్లయింట్గా ఆదేశిస్తాడు. రెండోది ఏంటంటే రుణగ్రస్తులు మరియు రుణదాతల జాబితాను తయారు చేయమని చెప్పి ఆదేశిస్తాడు. రుణగ్రస్తులు అంటే సంస్థ నుంచి ప్రయోజనాన్ని పొంది ప్రతిఫలాన్ని తిరిగి చెల్లించిన వ్యక్తులు. రుణదాతలు అంటే సంస్థకు ప్రయోజనాన్ని ఇస్తారు, కానీ వారికి మనం చెల్లించవలసిన మొత్తాన్ని చెల్లించకపోయినట్లయితే అట్లాంటి వ్యక్తులు మనం రుణదాతలు అంటాం. ఈ రుణగ్రస్తులు మరియు రుణదాతలకు సంబంధించినటువంటి జాబితాలను తయారు చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే రాణి బాకీలు, సంశయాత్మక బాకీల జాబితాని తయారు చేయమని చెప్పి ఆదేశించవచ్చు. రాణి బాకీలు ఏమైనా ఉన్నాయా, సంశయాత్మక బాకీలు ఏమైనా ఉన్నాయా, వాటి యొక్క లిస్టు తయారు చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చెల్లించవలసిన వ్యయాలు, ముందుగా చెల్లించిన వ్యయాలు, రావలసిన ఆదాయాలకు సంబంధించినటువంటి జాబితాలను తయారు చేయమని చెప్పి ఆదేశించడం. చెల్లించవలసిన వ్యయాలు, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, తర్వాత ముందుగా చెల్లించిన వ్యయాలు ఎక్స్పెన్సెస్ ప్రీపెయిడ్ కానీ, తర్వాత ఇన్కమ్ టు బి రిసీవ్డ్, రావాల్సిన ఆదాయాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి జాబితాను తయారు చేయమని చెప్పి ఆడిటర్ ఏం చేయొచ్చు అంటే క్లయింట్కి ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వస్తువులని మార్కెట్లో ఏమైనా వస్తువులు కొంటే వాటి కొన్న ధర, తర్వాత ప్రస్తుతం వాటి యొక్క మార్కెట్ ధరలు, తర్వాత పెట్టుబడుల జాబితా తయారు చేయమని చెప్పి ఆదేశించవచ్చు. వస్తువులు మనం కొన్నప్పుడు వాటి కొన్న ధర ఎంత, ప్రస్తుతం వాటి యొక్క మార్కెట్ ధర ఎంత అనేవి అవి సూచించడంతో పాటుగా పెట్టుబడులు జాబితా ఉంటే, ఇన్వెస్ట్మెంట్ జాబితా ఏదైనా ఉన్నట్లయితే ఆ జాబితా కూడా సమర్పించమని చెప్పి ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది.
తర్వాత ముగింపు సరుకు. నెక్స్ట్ ఏంటంటే ముగింపు సరుకు. సంస్థ సంస్థ అదే సంస్థలో నిర్దిష్ట కాలం పూర్తయిన తరువాత అమ్మకం కాకుండా సంస్థలో ఉండేటువంటి సరుకు పరిమాణాన్ని ఏమని పిలుస్తామంటే ముగింపు సరుకు అంటాం. ఆ ఎంత ఎంత పరిమాణం కలిగినటువంటి సరుకు ఉంది, దాని యొక్క విలువ ఎంత, తర్వాత మూల్యాంకన పద్ధతులు. సహజంగా ముగింపు సరుకుని కొనధార లేదా మార్కెట్ ధర ఏది తక్కువైతే దాని ప్రకారం విలువ కట్టడం అనేది జరుగుతుంది. అట్లా దేని ప్రకారం విలువ కడుతున్నారు అనేటువంటి విషయాలను కూడా తెలియచేయాలి. మరియు స్టాక్ షీట్ సరుకు యొక్క జాబితాని కూడా ఆడిటర్కి తయారు చేసి అందచేయమని చెప్పి ఆడిటర్ ఆదేశించవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విలంబిత రాబడి వ్యయాలను తెలిపేటువంటి జాబితా. విలంబిత రాబడి వ్యయాలు ఏమైనా ఉన్నట్లయితే వాటి యొక్క జాబితాని అందచేయమని చెప్పి ఆడిటర్ ఆదేశించవచ్చు. తర్వాత అకౌంటింగ్ కాలంలో ఖర్చు పెట్టినటువంటి మూలధన వ్యయ వివరాల జాబితాని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఏమైనా ఆస్తులు కొనుగోలు చేసామా అనేటువంటి విషయాలకు సంబంధించి ఆస్తులు కొనుగోలు చేసినట్లయితే వాటికి సంబంధించిన వివరాలతో కూడినటువంటి నివేదికను అందచేయమని చెప్పి ఆదేశించవచ్చు. అమ్మకాల వాపసులు, తర్వాత కొనుగోలు వాపసుల యొక్క వివరాలను చూపుతూ వ్యయ వివరాల జాబితాని కూడా తయారు చేయమని చెప్పి ఆడిటరు ఆదేశించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా క్లయింట్కి ఆడిటర్ ఇచ్చేటువంటి ఆదేశాలు. ఆడిట్ ప్రారంభించబోయే ముందు క్లయింట్కి ఆడిటరు ఇచ్చేటువంటి ఆదేశాలు. తేదీల వారీగా ఓచర్ల జాబితా తయారు చేయమంటాం, రుణగ్రస్తులు రుణదాతలకు సంబంధించినటువంటి జాబితా తయారు చేయమంటాం, రాణి బాకీలు సంశయాత్మక బాకీలకు సంబంధించినటువంటి జాబితా తయారు చేయమంటాం, చెల్లించవలసిన వ్యయాలు, ముందుగా చెల్లించిన వ్యయాలు, రావాల్సిన ఆదాయాలకు సంబంధించి జాబితా తయారు చేయమంటాం, వస్తువులు కొన్నట్లయితే కొనధర, ఆ కొన్న వస్తువులకి ప్రస్తుతం మార్కెట్ ధర, తర్వాత రుణగ్రస్తులే, తర్వాత పెట్టుబడులు ఏమైనా ఉన్నట్లయితే వాటి యొక్క జాబితా కూడా తయారు చేయమని చెప్తాం. తర్వాత ముగింపు సరుకు విలువ కట్టేటువంటి పద్ధతులు, ముగింపు సరుకు యొక్క వివరాలతో కూడినటువంటి నివేదికను అందచేయమంటాం, విలంబిత రాబడి వ్యయాలు ఏమైనా ఉన్నట్లయితే వాటి యొక్క జాబితాను అందచేయమని కోరటం, అకౌంటింగ్ కాలంలో ఈ అకౌంటింగ్ పీరియడ్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఏమైనా చేసినట్లయితే వాటి యొక్క వివరాలను తెలుసుకోవటం, అమ్మకాల వాపసులు కొనుగోలు వాపసుల యొక్క వివరాలను తెలుపుతూ జాబితాను తయారు చేయటం, ఇవన్నీ కూడా ఆడిటరు క్లయింట్కి ఇచ్చేటువంటి ఆదేశాలు. ఇక నెక్స్ట్ ఏంటంటే పదమూడవది ఖాతాలను నిల్వ తేల్చడం. ఖాతాలను నిల్వ తెల్చడం ఆడిట్ ప్రారంభించడానికి ముందుగా ఆడిటరు లెక్కల పుస్తకాల్లోని పద్దులన్నింటినీ కూడడం, నిల్వలు తేల్చడం, అంకణ ముగింపు లెక్కలు తయారీని పూర్తి చేయమని చెప్పి ఆడిటర్ ఏం చేస్తాడంటే క్లయింట్కి మరి అతని యొక్క సిబ్బందికి ఆదేశాలు ఇస్తాడు. లెక్కల తయారీకి సంబంధించిన పనంతా పూర్తయిన తర్వాతే ఆడిట్ ప్రారంభించాలి. ఈ టోటల్స్ అనేవి పూర్తి కాకుండా ఆడిటర్ పనిని ప్రారంభించినట్లయితే తర్వాత ఒక్కొక్కసారి ఆ అంకెలు జాబితాలను మార్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లెక్కల తయారీకి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఆడిటర్ ఏం చేయాలంటే ఆడిట్ని ప్రారంభించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ కంపెనీ మొదటి ఆడిట్. ఈ కంపెనీకి ఇది ఫస్ట్ ఆడిట్ అనుకోండి. తాను చేసేది కంపెనీ మొదటి సంవత్సరపు ఆడిట్ అయినట్లయితే కంపెనీ పరిచయ పత్రం, విక్రయదారులు, వ్యవస్థాపకులు మొదలైన వారితో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలన్నింటినీ కూడా పరిశీలించాలి. పరిచయ పత్రం అంటే ఒక కొత్త కంపెనీ జారీ చేయడం జరిగిందని చెప్పి వాటాదారులకు తెలియజేస్తూ అందులో పెట్టుబడి పెట్టమని చెప్పి కోరుతూ కంపెనీ జారీ చేసేటువంటి పత్రాన్ని పరిచయ పత్రం అంటాం. ఈ పరిచయ పత్రము, ఆ తర్వాత విక్రయదారులు ఎవరు, తర్వాత వ్యవస్థాపకులు, కంపెనీ స్థాపించినటువంటి వ్యక్తులు ఎవరు, వారితో కుదుర్చుకునేటువంటి ఒప్పందాలు ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఆడిటరు జాగ్రత్తగా పరిశీలించాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఓచర్ల యొక్క జాబితా. ఈ లెక్కల పుస్తకాల్లో నమోదైనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి ఓచర్లన్నింటినీ కూడా రోజువారీ క్రమంలో ఫైల్ చేసి ఉంచమని చెప్పి ఆడిటరు క్లయింట్కు ఆదేశాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. రుణగ్రస్తులు, తర్వాత రుణదాతల పట్టీలను వేరువేరుగా తయారు చేయడం, రాణి బాకీలు వేరువేరుగా తయారు చేయడం, తర్వాత శాసనాత్మక పత్రాలను అధికారులు సిద్ధపరిచి ఉంచేటట్లు చూడమని చెప్పి కూడా ఆదేశించేటువంటి హక్కు ఆడిటర్కు ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే రిటైర్ అయినటువంటి ఆడిటర్ను సంప్రదించడం. ఆల్రెడీ ఒక కొనసాగుతూ పాత సంస్థ అనుకోండి, అందులో గత సంవత్సరం వరకు ఒక ఆడిటర్ పనిచేశాడు, అతన్ని తొలగించేసి కొత్తగా ఇప్పుడు ఆడిటర్ని నియమించినప్పుడు మార్పు గల కారణాలు ఏంటో తెలుసుకోవాలి. రిటైర్ అయినటువంటి ఆడిటర్ ఎందుకు తొలగించారు, నన్ను ఆడిటర్గా ఎందుకు అపాయింట్ చేశారు అనే విషయాలు తెలుసుకోవాలి అంటే అతడు ఇప్పుడు కొత్తగా నియమితుడైనటువంటి ఆడిటర్ ఏం చేయాలంటే పాత ఆడిటర్తో సంప్రదించి ఆడిట్ని చేపట్టేందుకు కారణం ఉన్నదా లేదో తెలుసుకోవాలి.
ఆడిటర్ రిటైర్డ్ ఆడిటర్తో సంప్రదించి ఆడిట్ను చేపట్టేందుకు కారణం ఉన్నదా లేదా తెలుసుకోవాలి. ఇది వృత్తిపరమైన మర్యాద. పాత ఆడిటర్ను తొలగించి అతని స్థానంలో కొత్త ఆడిటర్ని అపాయింట్ చేసినప్పుడు కొత్త ఆడిటర్ ఏం చేయాలంటే పాత ఆడిటర్ని కన్సల్ట్ చేసి తాను ఈ సంస్థకు ఆడిట్ చేయడం వల్ల ఏమైనా మీకు ఏమైనా ఇబ్బంది ఉందా లేదా అనేది విషయాలను తెలుసుకుని అప్పుడు ఆడిట్ని ప్రారంభించాలి. అదేంటంటే అది వృత్తిపరమైనటువంటి మర్యాద కిందకి రావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఆడిటర్ ఏం చేస్తాడంటే తన యొక్క కార్యక్రమం ఆడిట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కార్యకలాపాలన్నీ నిర్వర్తించిన తర్వాత ఆడిటరు తన యొక్క కార్యక్రమాన్ని ఇక స్టార్ట్ చేస్తాడు. పై విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆడిటరు ఆడిట్ కార్యక్రమాన్ని తయారు చేస్తాడు. దాని ప్రకారం ఆడిట్ను ప్రారంభించి నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అవి ఒక కొత్త ఆడిట్ను ప్రారంభించబోయే ముందు ఆడిటర్ తీసుకునేటువంటి చర్యలు. నియామకాన్ని గురించి పరిశీలించాలి. ఆడిట్ ఎందుకు ఆడిట్ చేస్తున్నారో ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ఆడిట్ చేయబోయేటువంటి సంస్థ యొక్క వ్యాపార స్వభావం, నేచర్ ఆఫ్ ది బిజినెస్, ఎట్లాంటి వ్యాపారం చేస్తుంది, ఉత్పత్తి సంస్థ, వర్తక సంస్థ, ఇంకా బ్యాంకింగ్ సంస్థ, సేవా సంస్థ అనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. అకౌంటింగ్ పద్ధతులను పరిశీలించాలి. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అమల్లో ఉందా, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అమల్లో ఉందా, అంటే ఒంటి పద విధానం అమల్లో ఉందా, జంట పద విధానం అమల్లో ఉందా, స్వయం సమానీకృత ఆవర్జా ఖాతాలు తయారు చేసే పద్ధతి అమల్లో ఉందా పరిశీలించాలి. తర్వాత ఖాతా పుస్తకాల యొక్క జాబితాని తీసుకోవాలి. అధికారుల నుంచి ఆడిటరు ఆ ఖాతా పుస్తకాలకు సంబంధించిన జాబితాని, వారి యొక్క స్పెసిమన్ సిగ్నేచర్స్ని కూడా తీసుకోవాలి. తర్వాత ఏంటంటే అధికారుల జాబితా తీసుకోవాలి. అధికారుల యొక్క జాబితా, వారి చిరునామా, తర్వాత వారి ఫోన్ నెంబర్లు, తర్వాత వారి యొక్క స్పెసిమన్ సిగ్నేచర్స్ని కూడా అధికారులు తీసుకోవాలి. అంతర్గత తనిఖీ ఉంటే అది జాగ్రత్తగా పరిశీలించాలి. తన పనికి తాను ఆడిట్ చేయడానికి ఈ అంతర్గత తనిఖీ ఎంతవరకు ఉపయోగిస్తుంది అనేది ఆడిటర్ నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నెక్స్ట్ గత సంవత్సరపు ముగింపు లెక్కలను పరిశీలించాలి. ఎందుకంటే గత సంవత్సరపు ముగింపు ఖాతాలలో ఉన్నటువంటి నిల్వలే ఈ సంవత్సరం ప్రారంభం నిల్వలు అవుతాయి కాబట్టి గత సంవత్సరపు ముగింపు లెక్కలని, ముగింపు ఖాతాల్లో ఉండేటువంటి నిల్వలని జాగ్రత్తగా పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే సంస్థ పరిపాలనా పద్ధతి ఏ విధంగా ఉంది, ఆర్గనైజేషన్ చార్ట్ ఏమైనా ఉందా, అది ఎట్లా ఉంది అని పరిశీలన చేయాలి. తర్వాత పత్రాలను నిర్వహించడం, సంస్థాపన పత్రాన్ని, తర్వాత నియమావళిని, ఆ తర్వాత భాగస్వామ్య సంస్థల విషయం అయితే ఒప్పంద పత్రాన్ని ఆడిటర్ జాగ్రత్తగా పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత కార్యాలయం మొదలైన వాటి చిరునామాలు తీసుకోవాలి. హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉన్నాయి, గోడౌన్లు ఎక్కడ ఉన్నాయి, వాటికి బాధ్యులు ఎవరు, తర్వాత వారి యొక్క చిరునామాలు, తర్వాత నెంబర్లు కూడా తెలుసుకుని అవసరమైనప్పుడు తనిఖీ చేయడానికి ఆడిటర్కి అందుబాటులో ఉండమని చెప్పి ఆదేశాలు జారీ చేయొచ్చు. తర్వాత క్లయింట్కి ఆదేశాలు జారీ చేస్తారు. ఓచర్లను సక్రమంగా పెట్టమని, రుణగ్రస్తులు రుణదాతల జాబితా తయారు చేయమని, రాణి సంశయాత్మక బాకీల జాబితా తయారు చేయమని చెప్పి, చెల్లించవలసిన వ్యయాలు, ముందుగా చెల్లించిన వ్యయాలు, రావాల్సిన ఆదాయాలు మొదలైన వాటికి సంబంధించి కాపీలను తయారు చేయమని చెప్పి చెప్పొచ్చు. విలంబిత రాబడి వ్యయాలకు సంబంధించి వాటినటువంటి జాబితా తయారు చేయమని చెప్పొచ్చు. ముగింపు సరుకుకు సంబంధించినటువంటి స్టాక్ షీట్ను తయారు చేయమని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా చెప్పేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా పరిశీలించి ఒక ఆడిటర్ ఉంటే, పాత ఆడిటర్ ఉంటే అతని స్థానంలో ఇతను కొత్తగా అపాయింట్ చేసినప్పుడు అతను ఎందుకు తొలగించారో కారణాలు తెలుసుకునేటువంటి హక్కు కూడా కొత్త ఆడిటర్కి ఉంటుంది. వీటన్నింటినీ పరిశీలించి అప్పుడు ఆడిటర్ ఏం చేస్తాడంటే తన యొక్క కార్యక్రమాన్ని ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక కొత్త ఆడిట్ను ప్రారంభించబోయే ముందు ఆడిటర్ తీసుకునేటువంటి చర్యలు. నూతన ఆడిట్ను ప్రారంభించబోయే ముందు ఆడిటరు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సక్రమంగా పరిశీలించి అప్పుడు తన యొక్క పనిని ప్రారంభించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అది ఇంకేమైనా డౌట్ ఉందా? హలో సాలేం రాజు సార్, ఏం డౌట్ ఉందా? గోపి ఊరినే విన్నారా? ఊరినే వదిలేస్తున్నారా? ఒక చేతి వదిలేస్తున్నారా సార్? మధ్యలో కట్ అయింది సార్, అంతే. మధ్యలో కట్ అయింది ఎందుకు? ఇది అయిపోయినట్టు ఉంది. ఏమంటామంటే నెట్ సిగ్నల్ లేదు అనుకుంటా, అందుకని కట్ అయినట్టు ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. కొత్త ఆడిట్ను ప్రారంభించబోయే ముందు తీసుకోవాల్సిన చర్యలు, ఆ తర్వాత రేపు పొద్దున చెప్పేది ఆడిట్ ప్రోగ్రామ్ రేపు పొద్దున చెప్తే అది కూడా బాగా ఇంపార్టెంటే. అయిపోయింది, టైం అయిపోతుంది. మీకేమైనా డౌట్ ఉంటే అడగండి. హలో అలాగే సార్. ఓకే సార్, చెప్పండి సార్. మీకు డౌట్ ఉంటే అడగండి, చెప్తా. హలో, అరే అజయ్, ఏం డౌట్ ఏమైనా ఉందా? ఓకే, అందరూ ఎంత టైం చూ టైం.